కాలానికి కర్మకి జ్ఞాపక శక్తి ఎక్కువ. ఇంతకాలం తర్వాత అయినా సరే మనిషి చేసిన మంచి చెడులకి అవి ఫలితం ఇవ్వకుండా వదిలిపెట్టవు. ఒక మాట బరువు అనేవారికి కాదు, వినేవారికి తెలుస్తుంది. జీవితంలో ఏది శాశ్వతం కాదు. నీ వెనుక ఉన్న డబ్బు, నీ మొహానికి ఉన్న అందం, నీకు ఉన్న అధికారం, ఇవేవి శాశ్వతం కాదు. అసలు నువ్వే ఈ భూమి మీద శాశ్వతం కాదు. ఒంటరిగా తల్లి గర్భం నుండి వచ్చావు, ఒంటరిగానే భూగర్భంలోకి వెళ్ళాలి. ఇదే నిజం, ఇదే జీవితం, ఇదే శాశ్వతం. బల ప్రదర్శన చూపించడం అనేది చెడు చేయాల్సి వచ్చినప్పుడు అవసరమవుతుంది. లేదంటే ప్రేమ ఒక్కటే చాలు ప్రపంచంలో అన్నీ పొందడానికి. 7 అంతస్తుల మేడలో ఉన్నామా లేదా ఏమీ లేని పూరి గుడిసెలో ఉన్నామా అన్నది ముఖ్యం కాదు. మనం ఎంత ప్రశాంతంగా ఉన్నామన్నదే ముఖ్యం. కోపంలో మాట్లాడిన మాటలు పట్టుకుంటే మనసు విరిగిపోతుంది. అదే ఆ కోపం వెనుక ఉన్న బాధని తెలుసుకుంటే ఆ బంధం అనేది నిలబడుతుంది. ఒకవేళ దరిద్రం అనేది విలువైన కరెన్సీ అయితే ఈ ప్రపంచంలో నా అంత ధనవంతుడే ఉండడేమో కదా అని చాలామంది ఫీలింగ్. మంచి రోజు చెట్ట రోజు అని ఏ రోజు పేరు తగిలించుకొని రాదు. రోజు మంచిగా మారాలన్నా చెడ్డగా మారాలన్నా నీ ఆలోచనలే కారణం. ఏది జరిగినా పాజిటివ్గా ఆలోచిస్తే ప్రతిరోజు మంచిదే. ఆస్తిపాస్తుల కన్నా నోట్లో నాలుకని భద్రంగా ఉంచుకోవడం చాలా కష్టం. ఈ రోజుల్లో మాయ మాటలకి ఉన్న విలువ మంచి మాటలకి లేదు. నటించే మనుషులకి ఉన్న విలువ ప్రేమించే మనుషులకి లేదు. నమ్మడానికి కష్టంగా ఉన్నా ఇదే నిజం. జీవితంలో చదివి తెలుసుకున్న దానికంటే గాయపడి తెలుసుకున్నది చాలా ఎక్కువ. చేసిన తప్పు చిన్నది అయినా ఒప్పుకోవాలి, ఇచ్చిన మాట పెద్దదైనా నిలబెట్టుకోవాలి. తండ్రి మాట కోసం 14 సంవత్సరాలు అరణ్యవాసం చేసిన రాముడు ఒక్కడే. కానీ తండ్రి గౌరవం కోసం అత్తింటి వాసం చేస్తున్న కూతుళ్ళు ఎందరో. మన జీవితంలో మనకి ఎన్ని బంధాలు ఉన్నా స్నేహానికి ఉన్న ప్రత్యేకత వేరు. స్వచ్ఛమైన స్నేహానికి కులం, మతం, డబ్బు, హోదా ఇవి ఏవీ అడ్డురావు. జీవితం గమ్యం కాదు, గమనం మాత్రమే. ఎన్నిసార్లు ఓడినా గెలవడానికి ఖచ్చితంగా ఒక అవకాశం అనేది ఉంటుంది. ఎన్నో కళలతో జీవించాలి అనుకున్న ఈ జీవితం చివరికి ఒక కళలాగే మిగిలిపోతుంది. నిజాలు మాట్లాడేవాడు నీచుడు, అబద్ధాలు చెప్పేవాడు సన్యాసి, నటించేవాడు నారాయణుడు, మోసాలు చేసేవాడు దేవుడు. నిజాయితీగా ఉండేవాడు ఎప్పటికైనా ఒంటరివాడే. నిజానికి వాస్తవానికి చాలా తేడా ఉంది. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, పడమరన అస్తమిస్తాడు అనేది నిజం. సూర్యుడు ఉదయించడు, అస్తమించడు, తిరిగేది భూమి అనేది వాస్తవం. నిజానికి వాస్తవానికి మధ్యలో సన్నని గీతని తెలుసుకోవడమే మన మేధస్సు. 10 పడిపోయినప్పుడు ఆగిపోకూడదు, మళ్ళీ తిరిగి పరిగెత్తడం నేర్చుకోవాలి. అలాగే కోల్పోయినప్పుడు బాధపడకూడదు, మళ్ళీ కష్టపడి సాధించుకోవాలి. ఆలోచించి మాట్లాడిన మాటల్లో అబద్ధం ఉంటుందేమో, కానీ కోపంలో మాట్లాడిన మాటల్లో మాత్రం నిజమే ఉంటుంది. ఒకరి నమ్మకంతో పని లేదు,
నిన్ను నువ్వు నమ్ముకో చాలు. మహాసముద్రంని దాటగల శక్తి నీ నమ్మకమే నీకు ఇస్తుంది. ఏ బంధంలో అయితే క్షమించే గుణం, ప్రేమించే మనస్సు ఉంటుందో ఆ బంధం ఎప్పటికీ విడిపోదు. పేదవారిని హీనంగా చూడకు. పరిస్థితి ఎవరికైనా ఎప్పుడైనా మారవచ్చు. ఒక వ్యక్తి గురించి కథలు వినాలి అంటే పక్క వారితో మాట్లాడండి, నిజాలు వినాలంటే మాత్రం అతనితోనే మాట్లాడండి. మీకంటూ ఒక లక్ష్యం లేకపోతే నిత్యం ఎవరో ఒకరి లక్ష్య సాధన కోసం నువ్వు శ్రమిస్తూనే ఉండాలి. అర్థం చేసుకునేవారు మన జీవితంలో తోడు ఉంటే అంతకు మించిన గొప్ప వరం మనకి ఇంకేమీ ఉండదు. ఒక భర్త గెలుపుకు అయినా ఓటమికి అయినా సగం భార్య కారణమన్నది ఎంత నిజమో, ఒక భార్య ఆనందానికి అయినా కన్నీరుకు అయినా సగం భర్తే కారణం అన్నది కూడా అంతే నిజం. పరిచయం అందరూ అవుతారు, కానీ మనసుకు కొంతమంది మాత్రమే దగ్గర అవుతారు. ప్రశాంతంగా జీవించాలి అనుకుంటే ఎదుటి వాళ్ళు మారాలి అని, మార్చాలి అని ప్రయత్నించకండి, మీరే మారండి. వాళ్ళకి ఏమి గుచ్చుకోకుండా ఉండాలి అంటే చెప్పులు వేసుకుంటాం కానీ రోడ్డంతా తివాచి పరచలేం కదా. డబ్బు సంపాదించమని చెప్తుంది, కాలం ఆగకుండా పరిగెత్తమని చెప్తుంది, లక్ష్యం కష్టమైనా చేరమని చెప్తుంది, నమ్మకం వీటన్నిటికీ నేను ఉన్నాను అనే ధైర్యం ఇస్తుంది. మోసం తాత్కాలికంగా ఆనందాన్ని ఇవ్వవచ్చు, కానీ ఏదో ఒక్కరోజు భారీ మూల్యం చెల్లించక తప్పదు. ఓటమి అంటే జీవితం అంతం కాదు, అదే గెలుపుకు అసలైన ఆరంభం. రెండు క్షణాలు నవ్వితే ఫోటో అందంగా వచ్చినప్పుడు, ఎప్పుడూ నవ్వితే జీవితం అందంగా ఉంటుంది కదా. అవతలి వారు హేళన చేస్తున్నారు అంటే నువ్వు ఏదో కొత్తగా చేస్తున్నట్టే. అదృష్టాన్ని సరదాగా నమ్ముకో, కష్టాన్ని పూర్తిగా నమ్ముకో. ఎంత చదివామనే దానికంటే అది మనకి ఎంత సంస్కారం నేర్పింది అనేది చాలా ముఖ్యం. సుగుణం నిన్ను రాజుని చేస్తే మూర్ఖత్వం నిన్ను బానిసని చేస్తుంది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్.